హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ప్రతి వారంలాగే ఈ వారం కూడా 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో ఫ్రైడే ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 6. లెట్స్ స్టార్ట్ అ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. మోనాలీసా ఇటలీకి చెందిన లియోనార్డో డావిన్సీ అనే ప్రాచీన చిత్రకారుడు చిత్రించిన చిత్రపటం. దీనిని 16వ శతాబ్దంలో ఇటలీ పునర్జీవన కాలంలో తెల్లని ప్యానెల్ మీద ఆయిల్ పెయింటింగ్గా చిత్రించినట్లుగా చిత్రకారులు భావిస్తున్నారు. ఈమె ఫ్రాన్సిస్కోలో జియోకాండో అనే వ్యక్తి భార్య. ఈ చిత్రాన్ని 1503 నుంచి 1506 సంవత్సరాల మధ్య చిత్రించబడినట్లు అంచనా వేశారు. కానీ లియోనార్డో 1517 సంవత్సరం వరకు దాని మీదనే పనిచేసినట్లు కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. ఇటీవల సైద్ధాంతిక పరిశోధనల ప్రకారం 1513 సంవత్సరం కంటే ముందు ఈ చిత్రం ప్రారంభం అయి ఉండడానికి ఆస్కారం లేదు. ఇది తొలుత ఫ్రాన్స్ రాజైన ఫ్రాన్సిన్ ఆధీనంలో ఉండగా ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుని 1797వ సంవత్సరం నుంచి ప్యారిస్లోని లౌరీ మ్యూజియంలో ఉంచారు. ఈ చిత్రపటం ప్రపంచంలో అత్యంత విలువైనదిగా భావించబడుతోంది. 1962 సంవత్సరంలో దీని బీమా విలువ $100 మిలియన్ అంటే 737,27,50,000గా అంచనా వేయబడి ప్రపంచ గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి ఉన్న గ్రహాల్లో భూమి 3వ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగ్ ద్వారాను ఇతర ఆధారాల ద్వారాను పరిశీలిస్తే భూమి 450 కోట్ల సంవత్సరాల క్రిందట ఏర్పడిందని తెలుస్తుంది. భూమి గురుత్వ శక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్యచంద్రులపై ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇంటర్నెట్ యూజర్లు మెచ్చుకునే బెస్ట్ సెర్చ్ ఇంజిన్ వెబ్సైట్ గూగుల్. ఏ విషయమైనా చటుక్కన తెలుసుకోగలిగే నెట్వర్క్, అన్నింటికీ మించి అన్ని ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకునే ఇంటర్ఫేస్. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన వేగవంతమైన సెర్చ్ ఇంజిన్గా గూగుల్ గుర్తింపు సొంతం చేసుకుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా గూగుల్కు సంబంధించి కొన్ని ఆసక్తికర వాస్తవాలు. గూగుల్కు వచ్చే ఆదాయంలో 97% ప్రకటనల ద్వారా వచ్చేదే. అంతేకాకుండా గూగుల్కు గట్టి పోటీనిస్తున్న కంపెనీల వివరాలు మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, మొజిల్లా. ఇంకా 2010 నుంచి గూగుల్ సగటున వారానికో కంపెనీని కొనుగోలు చేస్తూ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. రెండవ ప్రపంచ యుద్ధం అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏకకాలంలో ఉమ్మడిగా విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వరంగంలో జరిగిన 2 ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహాయుద్ధానికి దారితీశాయి. వాటిలో మొదటిది 1937లో మొదలైన 2వ చైనా జపాన్ యుద్ధం, రెండవది 1939లో జర్మనీ దేశం పోలాండ్పై జరిపిన దురాక్రమణ. 2వ చైనా జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తే, జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమయ్యింది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్రరాజ్యాలు అక్షరాజ్యాల పేరుతో 2 ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహాసంగ్రామంలో తలపడేటట్లు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు 10 కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమైన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఆ కారణంగా ఆయా దేశాల ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాల కోసమే వాడవలసి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఆస్ట్రేలియాలో కనిపించే బ్లాక్ బుల్డాగ్ చీమ అతి విషపూరితమైనది. దీని బారిన పడి చాలామంది మనుషులు చనిపోయారు కూడా. నెంబర్ 6. ఆహార పదార్థాలను కడిగి తినడం మనకు మాత్రమే తెలుసని అనుకుంటున్నారేమో, రకూన్ అనే జంతువులకు కూడా తెలుసు. ఇవి ఏ పదార్థాన్నైనా కడిగిన తర్వాతే తింటాయి. ఒకవేళ నీళ్లు లేకపోతే అవి ఆహారమే తీసుకోవు. నెంబర్ 7. అన్ని ఎయిర్పోర్ట్స్లో అతిపెద్దది, రద్దీ అయినది సౌదీ అరేబియా రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ఏటా
134,616 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. నంబర్ 8, ఎక్కువ జంతువులు ఉన్న జంతు ప్రదర్శనశాల జర్మనీలో ఉన్న బెర్లిన్ జువాలజికల్ గార్డెన్. ఇందులో 1500 జాతులకు చెందిన 14,000 జీవులు ఉన్నాయి. 66 ఎకరాల్లో ఉన్న దీన్ని అట 26,00,000 మంది సందర్శిస్తారని అంచనా. నంబర్ 9, అతి పొడవైన వరండా తమిళనాడులోని రామేశ్వరం రామనాథస్వామి ఆలయంలో ఉంది. దీని పొడవు 1,127 మీటర్లు, అంటే కిలోమీటర్ పైని. నెంబర్ 10, నీళ్ళల్లో తేడాలేంటి? మామూలుగా నీటికి మినరల్ వాటర్కి తేడా ఏంటి? మినరల్ వాటర్ ఎందుకంత రుచిగా ఉంటుంది? మామూలుగా మనం తాగే మంచి నీటికి మినరల్ వాటర్కి తేడా ఉండకూడదు, కానీ మున్సిపాలిటీ నుంచి మనకు సరఫరా అయ్యే నీరు ఒక్కోసారి వివిధ కారణాల వల్ల తాగడానికి పూర్తిగా అనువుగా ఉండకపోవచ్చు. చెరువులు, ఆనకట్టలు నదుల్లోంచి సేకరించి శుద్ధి చేసే ప్రక్రియలోనో, ఆ నీటిని సరఫరా చేసే క్రమంలోనో అది కలుషితమయ్యే అవకాశం ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ నీటిని కాచి వడపోసుకుని తాగితే సరిపోతుంది. ఇక మినరల్ వాటర్ని సాధారణంగా బోరు బావుల నుంచి సేకరించి అందులోని అదనపు లవణాలను రివర్స్ ఆస్మోసిస్ అనే ప్రక్రియ ద్వారా తొలగించి ఆపై అవసరమైన లవణాలను కలుపుతారు. తగు పాలల్లో అన్ని పదార్థాలు ఉండడం వల్ల మినరల్ వాటర్కి ప్రత్యేక రుచి చేకూరుతుంది. మినరల్ అంటే లవణ పదార్థమని అర్థం. 11, ప్రపంచంలో అతి పురాతన రోడ్డు ఏదో తెలుసా? ఇంగ్లాండ్లోని స్వీట్ ట్రాక్. రాతియుగం తర్వాత ఆ ప్రాంతంలో స్థిరపడిన వాళ్ళు దీన్ని 6,000 ఏళ్ల క్రిందట నిర్మించారు. 12, ఘన రూపంలో ఉన్న, అంటే సాలిడ్ రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. ఇది కరిగేటప్పుడు నీటి రూపంలోకి మారకుండా నేరుగా ఆవిరైపోతుంది. 13, పూలు ఎందుకు రంగురంగులుగా ఉంటాయి? పూలు అనేక రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించడం వెనుక ప్రకృతిలో మొక్కల పునరుత్పత్తి దోహదం చేసే కారణం ఉంది. ఒక పువ్వులో ఉండే పుప్పొడి మరొక పువ్వును చేరినప్పుడే ఆయా మొక్కల్లో ఫలదీకరణ సాధ్యమవుతుంది, అంటే ఫెర్టిలైజేషన్ జరుగుతుందన్నమాట. దీన్నే పరపరాగ సంపర్కం అంటారు, అంటే క్రాస్ పాలినేషన్ అన్నమాట. ఇందుకు సహకరించే కీటకాలు పక్షులను ఆకర్షించేలా రకరకాల పూలకు రకరకాల రంగులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడతాయి. 14, అతి పొడవైన రైలు ఉత్తరాఫ్రికాలోని మొరిటైనా దేశంలో ఉంది. దీని పొడవు 2.5 కిలోమీటర్లు. 15, సముద్రాల్లో ఉన్న ఉప్పునంతా తీసి భూభాగంపై పోస్తే అది 500 అడుగుల ఎత్తున పేరుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని గట్టిగా మోగించండి.